Hi Mama, welcome back to my YouTube channel Smart Mona Movies Updates. Good evening everyone. So ఇవాళ టీవీలో అసలు మామూలు అప్డేట్స్ కాదు, లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మేజర్ అప్డేట్స్ ఉంటాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది కూడా బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తానమాట ప్రతి ఒక్క అప్డేట్. సో డెఫినెట్గా ఇలాంటి మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందు అప్డేట్స్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బిల్స్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, అందులో కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, సో ఫైనల్గా మనకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అతి తొందరలో మీలో ఎవరు కోటేష్ షోలో ఫైనల్ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేస్తున్నారన్నమాట. సో మనకు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే డేట్ అయితే చెప్పేస్తున్నాను. December 2nd మనకు ఈ గురువారం రోజు 8:30 మీలో ఎవరు కోటేష్ షోలో మహేష్ బాబు గారు అయితే గెస్ట్గా అయితే రాబోతున్నారు. సో ఇదే ఫైనల్ ఎపిసోడ్ అనమాట. సో ప్రూఫ్ అయితే లేదు, మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ రోజైనా రేపన్నా ఈరోజు రాదు, ఇంకా రేపైతే వస్తుందన్నమాట. డెఫినెట్గా రేపైతే మనకు అప్డేట్ వచ్చేస్తుంది, మీకు ఫర్దర్ వీడియోలో మెన్షన్ చేస్తానమాట. సో లాక్ చేసుకోండి, December 2 మీలో ఎవరు కోటేష్ షోలో మహేష్ బాబు గారు అయితే కనిపించబోతున్నారు. ఓకే, అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఈరోజు మీకు చెప్పాను, ఈరోజు 7:00 మనకు రాధేశ్యామ్ సెకండ్ సాంగ్ టీజర్ ప్రోమో అయితే కట్ చేసి రిలీజ్ చేస్తానని చెప్పానమాట. ఈ టీజర్లోనే మనకు ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేశాను, కానీ మనకు చెప్పినట్టుగానే డెఫినెట్గా మనకు December 1 ఈ నగమోము తారలే రాధేశ్యామ్ సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు December 1 ఫుల్ సాంగ్. సో ప్రూఫ్ ఏదనమాట. సో టీజర్ అయితే సింప్లీ సూపర్, అండ్ ప్రభాస్ అండ్ పూజాక్ డే లుక్ అయితే అదిరిపోయిందనమాట. అండ్ మనకు హిందీ వర్షన్లో 1:00 రిలీజ్ చేశారు, అండ్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇప్పుడు మనకు 7:00 రివీల్ చేశారనమాట. ఓకే, అండ్ ఈరోజు మనకు వీడియో చేశాను, సో ఆ వీడియోకి సంబంధించిన తమిళ ఇదే. సో ఈ వీడియో మీకు లాట్ ఆఫ్ అప్డేట్స్ ఇచ్చారనమాట, ఎక్స్క్లూజివ్ అప్డేట్. అది కూడా బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే మీకు అప్డేట్ చేయను. పుష్ప ట్రైలర్ మనకు December 6 వస్తుందని చెప్పాను. సో చెప్పినట్టుగా మీకు ఈరోజు మనకు అనౌన్స్ చేశారు, సో ప్రూఫ్ ఏదనమాట. సో డేట్ అయితే లాక్ చేసుకోండి, పుష్ప మనకు ట్రైలర్ December 6, అండ్ ట్రిపుల్ ఆర్ ట్రైలర్ కూడా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే ఈరోజు మనం వీడియో చేశాను. సో ఫైనల్గా మనకు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ December 3 రాబోతుంది, సో ప్రూఫ్ ఏదనమాట. సో డేట్ అయితే లాక్ చేసుకోండి. సో ఈ రెండు ట్రైలర్ అప్డేట్స్ మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే చెప్పేశాను. సో చెప్పినట్టుగా అయితే మనకు అయితే డేట్ అయితే లాక్ చేశానమాట. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, మలయాళం యాక్టర్ మోహన్ లాల్ గారి లేటెస్ట్ మూవీ మరక్కర్, సో పాన్ ఇండియా మూవీ అనమాట. సో మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకు December 2 థియేటర్ అయితే రిలీజ్ కాబోతుంది, అండ్ ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ అయితే మనకు రేపు November 30 ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నాం. సో ప్రూఫ్ అయితే అనమాట. సో రేపైతే రేపు 4:00 ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం, చూద్దాం ట్రైలర్ ఎలా ఉండబోతున్నది. ఓకే, అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఎప్పుడు జరుగుతుంది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ ఎవరు వస్తున్నారు అనేది ఒక ఇప్పుడు జస్ట్ నాకు ఒక 1 అవర్ అవుతుంది, ఒక బజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట, ట్విట్టర్ చాలా వైరల్ అవుతుంది. నేషనల్ స్టార్ ప్రభాస్ గారు అయితే గెస్ట్గా అయితే రాబోతున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సో మీకు జస్ట్ ఒక 4 డేస్లో మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తానమాట క్లియర్గా. సో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ ఎవరు వస్తున్నది డెఫినెట్గా 4 డేస్లో అయితే ఇచ్చేస్తానమాట. ఓకే, అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ లక్ష్య, సో ఈ మూవీ ట్రైలర్ మీకు అప్డేట్ ఇచ్చాను, December 1 ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ ట్రైలర్ని ఎవరు లాంచ్ చేస్తున్నారంటే మన వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారు అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ప్రూఫ్ అయితే అనమాట. అండ్ ఈ మూవీ ఫైనల్గా మనకు థియేటర్లో December 10 డేట్ అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ఇప్పుడు మనం కొండపలం అండ్ ఇంకొక మూవీ పెళ్లి సందడి, సో ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఈ రెండు సినిమాలు మనకు December 1 ఎనీటైమ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కావచ్చు అనమాట. సో చాలామంది ఇంకా కామెంట్ చేస్తున్నా, సో దానివల్ల మీకు అప్డేట్ చేస్తున్నా. అండ్ స్క్విడ్ గేమ్ హాలీవుడ్ వెబ్ సిరీస్, సో మనకు ఈ December 1 మనకు అప్డేట్ వస్తుంది. సో తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో మీకు అప్డేట్ అయితే ఇస్తానమాట. అండ్ వరుడుకు కావాలను, సో వరుడుకు కావాలని కూడా చాలామంది అడుగుతున్నారు. సో వరుడు కావాలని మూవీ మనకు December 1 అయితే రాదు, నా 2nd అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. సో డిసెంబర్ 2 మ్యాక్సిమం స్ట్రీమింగ్ అవుతుంది G5. సో రెడీగా ఉండండి అప్డేట్ కోసం. సో నాకు టెనిటివ్ డేట్ అయినా ఎక్స్పెక్ట్ డేట్ అయినా అప్డేట్ వస్తే డెఫినెట్గా మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తానమాట. సో ఇంతవరకు నాకు అప్డేట్ రాలేదు, ఎందుకంటే అక్కడ G5, సో దానివల్ల వాళ్ళు ఏ టైంలో స్ట్రీమింగ్ చేస్తారో వాళ్ళకి తెలియదు. సో దానివల్ల కొంచెం లేట్ చేస్తానమాట. సో మీకు ఆల్రెడీ అనుభవించు రాజా మూవీ November 26 థియేటర్ రిలీజ్ అయింది, మీకు ఆ రోజే మీకు ఓటీటీ రిలీజ్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. December 24 మనకు అనుభవించు రాజా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఆ విధంగా నేను కొండపల్లం మూవీ కానీ అదేవిధంగా
పెళ్లి సందడి వరుడు కావాలని మూవీ అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా మనకు టెన్యూటివ్ డేట్ కానీ ఎక్స్పెక్టెడ్ అసలు డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. ఎక్కడ చిన్న క్లూ రావట్లేదు. సో దానివల్ల మీకు వీడియో చేయడం లేదు. సో ఇది గ్రహించాలన్నమాట. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, పుష్ప మూవీ నుంచి మనకు ఒక స్పెషల్ సాంగ్, అదే ఐటమ్ సాంగ్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందు చెప్పాను. సో ఇప్పుడు మనం కన్ఫర్మ్ కూడా చేశారన్నమాట ఒక 4 డేస్ బ్యాక్. సో సమాంత గారు అయితే ఒక ఐటమ్ సాంగ్ అయితే చేయబోతున్నారు, 5 సాంగ్, అది కూడా 5 సాంగ్. సో ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో సాంగ్ అయితే షూట్ చేశారన్నమాట. అండ్ ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేసింది ఎవరంటే తమిళ్ కొరియోగ్రాఫర్ అన్నమాట. ఆయన పేరు గణేష్ ఆచార్య. సో ఆల్రెడీ మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకోండి ఆ కొరియోగ్రాఫర్ ఎవరనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే మనకు స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ మూవీ డిసెంబర్ 17వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. ఆల్రెడీ ఈ మూవీ మనకు 3 టైమ్స్ పోస్ట్పోన్ చేశారు. సో ఇప్పుడు కూడా మనకు ఇంకోసారి కూడా పోస్ట్పోన్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనకు స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ డిసెంబర్ 17వ తేదీన రావడం లేదు, ఒకరోజు ముందే వస్తుందన్నమాట, డిసెంబర్ 16వ తేదీ వస్తుందన్నమాట. సో డేట్ అయితే లాక్ చేశారు. ఇంకో ఎట్టి పరిస్థితుల్లో డేట్ అయితే చేంజ్ చేయరు. ఓకే, మల్టిపుల్ లాంగ్వేజ్లో వస్తుంది స్పైడర్ మ్యాన్ నోవే హోమ్. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీకి. అండ్ సో ఇది ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మావా. సో ఇన్ఫర్మేషన్ మీద ఇస్తే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటా. బాయ్ మావా.